జగన్ రెడ్డి గారు ఊరూరు తిరుగుతా ఒక మాట చెప్పాడు పెంచుకుంటూ పోతాడు అవునా కదా అందరూ అంటున్నారు అబ్బో పెద్ద మనసురా ఇది 2000 రూపాయల పెన్షన్ 3000 అవుతుందేమో చంద్రన బీమా 5 లక్షలది 10 లక్షలు అవుతుందేమో 200 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ 300 ఇస్తాడేమో అని అనుకున్నా అవునా కదా అనుకున్నా కదా అమ్మా కానీ పెంచాడు తల్లి పెంచాడు పెట్రోల్ ధర పెంచాడు తల్లి 100 రూపాయలకి గ్యాస్ ధర పెంచాడు తల్లి ఎంత 1000 రూపాయలు దరగాకులకి అర కేజీ చింతపండు ఎంత 100 నూనె 160 కరెంట్ మీటర్ ఏమో గిరిగిరిగిరిగిరిగిరిగిరి నిలిపోతుంది జగన్ రెడ్డి గారు పాదయాత్ర లాగా నిలిపోతున్నాడు ఏంటో అర్థం అవ్వదు వేసుకునేదేమో ఫ్యాన్ ఆ ఫ్యాన్ దాకాలంటే కరెంట్ షాక్ అవునా కదా వస్తున్నా ఏమా ఇసుక ధర పెరిగిందా సిమెంట్ ధర పెరిగిందా అన్ని పెరుగుతూ పోతున్నాయి ఇంకా ఇప్పుడు ఇంటి పన్ను పెంచుతున్నారు ఇంట్లో ఎన్ని మరుగు తొట్లు ఉన్నా లెక్క పెడుతున్నారు తల్లి వచ్చి మరుగు తొట్టుకు ఒక పన్ను అంట ఇంట్లో కుక్క ఉంటే కుక్క కూడా ఒక పన్ను అంట తల్లి ఇంకా పరుపాటున పందులు ఉంటే పందులు కూడా పన్ను ఏం చెప్పదు ఇంకా చివరిగా క్వార్టర్ బాటిల్ కూడా వదల్లా పెంచుకుంటూ ఒక పక్కనే కరోనా గత 11 నెలల నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు ఆదాయం లేదు కానీ పట్టించుకునే నాదుడు లేడు విశాఖపట్నం అంటే విలాసంగా ఉన్న పట్టణం మన దగ్గర గొడవలు ఉండవు హాయిగా ఉంటాం కానీ ఒక గడ్డమైన వచ్చాడు ఇప్పుడు విశాఖపట్నం ఎవరు
తెలుసుగా భూదందాలు భూకబ్జాలు ఇంకా ఆదివారం వస్తే ఎవరికి నిద్ర పట్టదు ఎందుకు ఏళ్ళు ఎప్పుడు పగలు కొడతాడు ఏ గోడ ఎప్పుడు పగలు కొడతాడో తెలియని పరిస్థితి ఎంత అన్యాయం చూడండి ప్రశాంతంగా ఉండాల్సిన విశాఖపట్నం ఈ రోజు ప్రశాంతత లేకుండా చేసిన ఘనత ఈ జగన్ రెడ్డిది ఎంత అన్యాయం చూడండి ఒక పక్కన మనం ఇబ్బంది పడుతున్నాం కరెక్ట్ గా 18 నెలల క్రితం కొత్త రాజధాని ప్రకటించారు మూడు రాజధానులు అందరూ అనుకున్నారు అబ్బో అభివృద్ధి చెందుతుందని మిమ్మల్ందరిని అడుగుతున్నా గత 24 నెలల్లో మన ఊర్లో ఒక సీసీ రోడ్ వేసారా ఒక డ్రైన్ కట్టారా ఒక వీధి దీపం వెలిగించారా మళ్ళీ రాజధాని అంటాడు ఎంత అన్యాయం చూడండి అంటే మాయ మాటలు చెప్తాం తప్పించుకుంటాం మళ్ళీ ఇంకొక మంత్రి వచ్చాడమ్మ ఎన్నికల ముందు చెప్పాడు మీ ఇంటి తలుపులు తడతాం సన్న బియ్యం మీ ఇంటికి ఇస్తాను ఒక మంత్రి చెప్పాడు ఆ సన్న బియ్యం కాస్తా నాణ్యమైన బియ్యం ఉంది అది కూడా మన ఇంటికి వచ్చిందా లే తలుపు తెరవే ఇస్తానని చెప్పాడు వాన్ తలుపు తెరిస్తున్నారు తల్లి ఎంత అన్యాయం చూడండి అక్కడికి వెళ్తాం మనం అక్కడేమో ఇంటర్నెట్ లేదంటాడు ఆయన ఇట్టా 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 అంటాడు రెండు మూడు సార్లు వెళ్తే కానీ మనకి బియ్యం కూడా రాని పరిస్థితి 10,000 బండ్లు ఉన్నారమ్మ 10,000 బండ్లు 1,000 కోట్ల రూపాయలు కార్యక్రమం కోసం ఖర్చు పెట్టారు అమరావతిలో అట్లా చూపించారు మనందరం చూసాం పెద్ద డ్రోన్లు పెట్టి ఫోటోలు తీశారు స్పీడ్గా ఊరికి వచ్చినాయి మీరందరూ చీపో అన్నారా ఈ స్పీడ్గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఆ 1,000 కోట్ల రూపాయలు అన్న క్యాంటీన్కి ఇవ్వచ్చు కదా సంక్రాంతి కానుక ఇవ్వచ్చు కదా రంజాన్ తోఫా ఇవ్వచ్చు కదా క్రిస్మస్ కానుక ఇవ్వచ్చు కదా అని ఆయన ఎన్ని కంపట్లు ఆయనకి ఆయన అనుకునే చేయాలనే ఆలోచనలు ఈరోజు ఒక మూర్ఖుడుగా వివరిస్తున్నాడు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డిని చూస్తే నిజంగా జాలేస్తున్నాడు ఎందుకంటే పిరుకోడమ్మా జగన్ రెడ్డి మూడు ఉదాహరణలు చెప్తా గతంలో చెప్పారు జగన్ అని అబో బుల్లెట్ దిగుతుంది అనుకున్నాం బుల్లెట్ లేని కదమ్మా 24 నెలలైంది ఎక్కడ పోయింది బుల్లెట్ దేవుడికే తెలియాల నొక్కితే నీళ్ళు వస్తున్నాయి తల్లి అదే అయిపోయింది 25కి 25 ఎంపీలు గెలిపించండి ఢిల్లీని దడలలో ఆడిస్తా అన్నాడు 22 ఎంపీలు గెలిచారు 6 రాజ్యసభ ఎంపీలు గెలిచారు అంటే 28 మంది ఢిల్లీ వాళ్ళు ఇన్ని గడగడలు ఆడిస్తున్నారు ఇప్పుడు మోడీ గారు దగ్గరికెళ్తే ఇట్లా అంటాడు అంటే తెలుగుడు ఆత్మగౌరవం ఏమైంది మన పౌరుషం ఏమైంది ప్రత్యేక హోదా ఏమైందని ఈ వైకాపా నాయకులు అడుగుతున్నా మర్చిపోయారా బాగా పడుకుంటున్నారా ఒక పంది కొక్కల్లాగా ప్రజల మీద ఈరోజు పడి ప్రజల రక్తాన్ని మీరు తాగుతున్నారు మర్చిపోకండి ఎంత అన్యాయమో చూడండి ఎన్నికల ముందర ఒక్క మాట అన్న తాతయ్య ఒక్క నిమిషం ఎన్నికల ముందర ఒక వాగ్దానం ఎన్నికలైందా ఇంకో వాగ్దానం అది అయింది మూడో ఉదాహరణ ఇస్తానమ్మా ఎందుకు పిరుకోడు జగన్ రెడ్డిని మన అభ్యర్థులు అందరికీ ఫోన్ చేస్తాడు ఇట్లా గోకుతాడు రావచ్చు కదా మన పార్టీలోకి ఏకగ్రీవం చేసుకుందాం కదా పోటీ ఎందుకు మేము గెలవని తెలుసు అందుకే నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ వైకాపా నాయకులు జగన్ రెడ్డి అరే నువ్వు మొగాడే ఉంటే ధైర్యంగా నిలబడు ఎంతమంది పోటీ చేసినా యస్ మేము గెలుస్తామని సవాలు ఇస్తారు అంతేగాని మా నాయకుల పైన
మా కార్యకర్తలపైన దొంగ కేసులు పెడితే జగన్ రెడ్డి పారిపోయే బ్యాచ్ కాదు మేము. నీ తండ్రిని చూసాం, నువ్వు ఒక మాట లెక్క అని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈరోజు చూస్తున్నా 48 గంటల ముందర చెప్పా ఇక్కడికి వస్తానని. నేను పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలు ఇక్కడ హాజరయ్యారు. నీ ఆదరణ నేను ఏనాడు మర్చిపోలేను. ఈ ప్రజా ఆదరణ చూసి జగన్ రెడ్డి గారు మైండ్ బ్లాక్ అయ్యి ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు. మా గత 3 నెలలుగా 10,000 మందితో మాట్లాడారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత 10 వాగ్దానాలతో ఈరోజు మేము మీ ముందర నిలబడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మొదటి 100 రోజులు అన్న క్యాంటీన్ తెరిచే బాధ్యత మేము తీసుకుంటామని మీకు ఆమోదిస్తున్నాం. అదేవిధంగా ఇంటి పన్ను ఏదైతే పెండింగ్ ఉందో అది మాఫీ చేస్తాం. ఇప్పుడున్న ఇంటి పన్ను సగానికి కట్ చేస్తాను కదా, నేను మీకు హామీ ఇస్తున్నా. 3వ హామీ, శుభ్రమైన విశాఖపట్నం, శుద్ధమైన నీరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్య శాఖ మంత్రి గారు సొంత నియోజకవర్గంలో సురక్షితమైన తాగునీరు లేదండి. ఏలూరులో సురక్షితమైన తాగునీరు లేదు. కులాయి నుంచి నీళ్ళు తాగాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మీ ఇంటికి సురక్షితమైన నీళ్ళు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. 4వ వాగ్దానం, చాలా మంది పేద ప్రజలకు ఇంకా పక్కా గృహాలు లేవు. అవును, ఇప్పుడు మనం మున్సిపాలిటీలో చేయడం. ఆనాడు ఎన్టీఆర్ గృహాల కింద టిట్కోలు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కట్టారు. ఆ పనులు మళ్ళీ ప్రారంభించి ప్రతి పేదోడికి ఉచితంగా టిట్కో ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 5వ వాగ్దానం, ఇక్కడ యువతి యువకులు ఉన్నారు, నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, మీ అందరికీ జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 6వ వాగ్దానం, మనం కొత్తగా మున్సిపాలిటీలో చేరాం అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలా. మంచి రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పార్కులు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా మా మెంబర్ గారు కడతారని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 7వ వాగ్దానం, మెప్మా గ్రూప్లో ఉన్నారు అంటే ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో ఉంటారు మీరు. ఇప్పుడు మీరు మెప్మాలోకి మారుతారు అంటే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది మెప్మా గ్రూప్లు. గ్రూపులన్నిటికీ మీకు భవనాలు కడతాం, మెప్మా బజార్లు ఏర్పాటు చేస్తాం, 0 వడ్డీకే బ్యాంక్ లింకేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 9వ వాగ్దానం, పారిశుద్ధ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళ జీతాలు కనీసం 21,000 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ పెంచుతుందని వాళ్ళకి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఉంటారు, ఆటో స్టాండ్లు ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు. అక్కడ మరుగుదొడ్లు ఉండదు, తాగునీరు ఉండదు. అందుకే శాశ్వతమైన ఆటో స్టాండ్లు కట్టి మా ఆటో కార్మికులు కూడా మేము ఆదుకుంటామని వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నా. చివరి హామీ, 10వ హామీ, నీటి పన్ను విపరీతంగా పెంచేశారు తల్లి. నీళ్ళు తాగాలనో భయం వేస్తుంది, కుళాయి తెరవాలనో భయం వేస్తుంది. అందుకే పేద ప్రజలకి నీటి పన్ను 100కి 100% ఇస్తే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. అవునా కాదా? దున్నపోతులు కదలాలంటే ఏం చేయాలా? ముళ్ళ కర్ర తీసి గట్టి కొట్టాలి. అవునా కాదా?
कट्टे बाध्यता का पार्टी गेल बाध्यता सैकल गुर्त की मूडो वार्ड अभ्यर्थि गंटा अप्पल कोंडगारु निलबड़तों जरुगुतुंदि नूकराज गारु उत्साह चूस्ते एट्टि परिस्थिति तल्ली भारी मेजारिटी गेलुस्तुंदि अदे विधंगा रेंडो वार्डुलो చిన్న కుమారి లక్ష్మీ గారు కూడా నిలబడుతున్నారు మా భర్త అప్పలనాయుడు గారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది వీళ్ళిద్దర్ని భారీ మెజారిటీ గెలుపిస్తారా భారీ మెజారిటీ గెలుపిస్తారా అన్న ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేశారు దయచేసి రెండో ఛాన్స్ ఇచ్చి మన కుటుంబాలను మట్టుకొని నాశనం చేయొద్దని మీ అందరిని నేను కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో 10వ తారీఖ్ నాడు పోలే సైకిల్ గుర్తుకే మీ ఓటేసి అక్కని బారి మెజారిటీ గెలుపిస్తారని ఆశిస్తున్నాను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్నయ్యార్ జోహార్ అన్నయ్యార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ సార్ కొద్దిగా రండి కోటరాజు గారు अध्यक्ष యోగరాజ్ గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి అలా లేట్ అవుతున్నాం ఎంత మందిని పిలవాలి చెప్పండి నలుగురా రండి నలుగురు వచ్చేసేయండి ఒకసారి వచ్చేయండి రండి రాజబాబు గారు సీనియర్ నాయకుడు दयचे एवर उन्नत एनआर वरकू रही रही सर रही।